హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే బోటీ కర్రీ వండుతున్నానండి బోటీ కర్రీ ఏ విధంగా వండుతున్నానో ఈ వీడియోలో మీరు చూడండి మొదటగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొదటి నుంచి చివరి వరకు చూడండి లైక్ చేయండి బోటీ శుభ్రం చేసుకోవడానికి వేడి నీళ్ళైతే గోరువెచ్చని నీళ్ళు అయితే పెట్టాను స్టవ్ మీద గోరువెచ్చని నీటిలో ఈ బోటి దానిలో ముంచి శుభ్రం చేసుకోవాలండి నీట్గా చేసుకుని దీనిపైన ఉన్న ఈ యొక్క తోలంతా తీసేసి నీట్గా చేసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పేగులైతే శుభ్రం చేసుకోవాలి పేగుల్లో ఉన్న టెస్ట్ అంతా ఈనపల సహాయంతో బాగా నీట్గా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కువ సార్లు కడుక్కోవాలండి అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో వాటర్ వేసి సాల్ట్ వేసి పసుపు వేసి ఆ వాటర్ వేడెక్కిన తర్వాత ఈ బోటి అయితే అందులో వేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి మరీ ఎక్కువ ఉడకకూడదు ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ వడపోసేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి బోటీని దీనిలోకి మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను జీలకర్ర ఒక స్పూను ధనియాల ఒక స్పూను మిరియాలు లవంగాలు ఆలుకులు చెక్కలు అలాగే బిర్యానీ ఆకు వెల్లుల్లి అల్లము కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ మసాలాలన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కకు తీసేసి దీనిలోనే అల్లం వెల్లుల్లి కొబ్బరి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత దీనిలో కరివేపాకు పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి కలుపుకొని ఉల్లిపాయలు మగ్గనివ్వాలి తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా కొబ్బరి ఇది వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మగ్గనివ్వాలి తర్వాత బోటి కూడా వేసేసి కలుపుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసి దానిలో కారం వేసి తగినంత కారం పసుపు అలాగే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి తీసి కలుపుకోవాలి తరువాత తగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని కుక్కర్లో అయితే పెడుతున్నానండి ఎక్కువ వాటరే వేసుకున్నాను కుక్కర్లో పెడితే బాగా ఉడుకుతుంది దీనిలోనే మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా మసాలా వేసి కలిపేసి మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయాలి ఏడు నుంచి ఎనిమిది విజిల్ వేస్తే రావాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి పులుసు అయితే కొద్దిగా ఉంది ఈ పులుసు కూడా బాగా ఎగిరిపోవాలి దగ్గరగా వచ్చేయాలి దగ్గరగా వచ్చిన తర్వాత దీనిలో కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ పులుసంతా ఎగిరిపోవాలండి ఎగిరిపోయిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి దగ్గరగా వచ్చేసింది పులుసంతాను ఎగిరిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌన్లోకి తీసుకుని దానిపైన కొత్తిమీర వేసి గార్నిష్ అయితే చేసుకున్నాను ఓకే అండి ఈ బోటీ కూర ఈ విధంగా నేను వండాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఈ బోటీ కూర కుక్కర్లో వండడం వల్ల చాలా బాగా ఉడుకుతుందండి బాగా ఉడికింది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు రూపాశ్రీ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్